మనందరికీ తెలుసు చాలా చాలా రోజుల నుంచి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న పట్నాలు కేజీబీలో ఒక ఐఆర్ఎస్ కొనసాగుతా ఉంది. మరి ఈ పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి పిల్లలందరూ కూడా అర్ఫాన్స్, సెమీ అర్ఫాన్స్, వెనకబడినటువంటి వాళ్ళు, డ్రాప్అవుట్స్ కూడా అయినప్పటికీ కూడా వెనకడు వేయకుండా 100కు 100% పదవ తరగతి ఫలితాల్లో మరి అగ్రగామిగా ఉంటూ కేజీబీవీ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహిళ. నేను అధికారంలోపటికి వస్తే ధర్నాలు ఉండవు, ధర్నా చౌక అవసరం లేదు, దూబా అవసరం లేదు, బొగ్గుపై అవసరం లేదు అనేటువంటి, బొమ్మై అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు రెండవసారి మీరు అధికారంలోపటికి వచ్చారు. కేవలం నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలా, నీ బిడ్డ మంత్రి కావాలా, కానీ ఎవరికి అవసరం లేదు. ఇంటికో ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇచ్చిన పాపం ఇవ్వలేదు. నీ కుటుంబానికి మాత్రం 5 ఉద్యోగాలు వచ్చినాయి, మరి మిగతా ఉద్యోగాలు అంతా రోడ్డు మీద పడ్డారు. ఇవాళ పరిస్థితి ఏంటి? ధర్నాచో రెగ్యులర్ చేస్తున్నావు నువ్వు, ఏది ఏమైంది నీకు, ఎందుకు చేస్తలేవు? ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇక్కడ ఒక దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, కోర్టుకు సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి విషయాన్ని కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సారథ్యంలో ఉన్నట్టు నడుస్తుంది. ఒక తీర్పును అమలు చేసేవాళ్ళు కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా శోచనీయమిది. అసలు మీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానము ఏమైనా ఉందా? ప్రజలు చేసేటువంటి ఇదేనా? ఉన్న వాళ్ళని రోడ్లు పడేసినావు, లేని వాళ్ళకు ఉద్యోగాలు లేవు. 7 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి లేదు. ఇప్పటి వరకు పిల్లలందరూ 35 ఏళ్ళు దాటి 35 సంవత్సరాలు వచ్చినాయి. దీన్ని ఏం సమానం చెప్తావు నువ్వు? నిరుద్యోగ ప్రజలు ఉన్నాడు. రేపు ఖమ్మం వరంగల్ అవి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ అది డిగ్రీ పాస్ అయిన వాళ్లకు రేపటి ఎన్నికల కోసం నాటకాలు ఆడుతున్నావు. ఇది పద్ధతి కాదు. ఇందులో ఏం చేసిన 7 సంవత్సరాల నుంచి నిరుద్యోగ ఇస్తావా, ఉద్యోగాలు ఇస్తావా? ఏదైనా డిసైడ్ చేసుకో, లేకుండా చాతగా తప్పుకో. రేపు నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటున్నావు. కొడుకును ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా కేసీఆర్ కు నిజంగా సిగ్గుండాలా? రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులందరూ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, కొంచెమన్నా మీకు మానవత్వం ఉండాలా? దానికి డిమాండా? ఇది ఒక డిమాండేనా? దీన్ని పరిష్కరించాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని చెప్పి నేను నిలదీస్తున్నాను. మీరు దీనికి సమాధానం చెప్పాలి వెంటనే. మన రాష్ట్రం, మన కాన్స్టిట్యూన్సీలో అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ ధర్నా కూర్చున్నానే వచ్చి మీ సమస్యలు ఏంటి, నేను ముఖ్యమంత్రి చెప్తా, నేను పరిష్కరిస్తా అనిచేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితిలో తెలంగాణ నాయకులు ఉన్నారు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి కొనసాగకుండా చూసుకోవాలని రాబోయే కాలంలో దయచేసి మీ అందరికి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, సమస్యలు పరిష్కరించడానికి కొరకు ధర్నా కూర్చుండే పరిస్థితి లేకుండా సమస్యలు ముందే పరిష్కరించేటువంటి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇమీడియట్లీ వారి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ, పార్లమెంట్ పార్టీ తరఫున మరి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మిగతా ఉద్యోగాలు, ఉద్యోగస్తులకు మీరు ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలి, ఉద్యోగస్తులను వాళ్ళ ఉద్యోగరీత్యా చేసుకోబడుతున్నారో అదేవిధంగా మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ రెండు సంస్థలు డిమాండ్ చేయడం న్యాయమైనదిగా గుర్తించి వీళ్లకు భద్రత కల్పించాలని చెప్పి, అలాగే కనీస వేతనం అనేది ఇవ్వాలని, మరి హెల్త్ కార్డులు కూడా వాళ్ళకు హెల్త్ పరంగా కూడా భద్రత కార్డులు ఇచ్చి వాళ్ళను కాపాడాలని చెప్పి, మరి ఏదైతే క్యాజువల్ లీవ్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని, ఎందుకంటే మహిళలు కాబట్టి ప్రస్తుతి కానీ మిగతా వాటికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ 15 లీవ్స్ను కూడా 30కి మార్చి ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరేదైతే ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నారో మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు పూర్తిగా మద్దతు ఉంటుందని, ఈ జిల్లానే కాదు, ఈ పార్లమెంట్ కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ పూర్తిగా మీ వెన్నంటుంది, మీ సమస్యలపై పోరాటానికి పూర్తిగా మద్దతు చెప్తూ ఈ